హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నర్సింగ్. మీరు చూస్తున్నారు ఆర్పిఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ పొందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఐడిబిఐ నుండి మణిపాల్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఐడిబిఐ బ్యాంక్ నుండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు రెండు స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫికేషన్ చూద్దాం. ఏదైనా విభాగం నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత ఫీజు వచ్చేసి ఎస్టీఎస్సీ పీడబ్ల్యూడి వాళ్ళు 150 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైనా 700 రూపీస్ పే చేయవలసిన అవసరం ఉంది. ఇక ఏజ్ వచ్చేసి 21 to 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అయితే ఓబీసీ 3, ఎస్టీఎస్సీ 5, పీడబ్ల్యూడి 10 ఇయర్స్ ఏజ్ రిలేషన్స్ వర్తిస్తాయి. ఇక అప్లై చేసే డేట్ వచ్చేసి ఆల్రెడీ జూన్ 23 నుంచి స్టార్ట్ అయింది. జూలై 3 వరకు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 600 వేకెన్సీ ఇచ్చాడు. అయితే అందులో డీటెయిల్గా ఇచ్చాడు, మనం చూద్దాం ఒకసారి. అండర్ కేటగిరీ 273, ఎస్సీ 90, ఎస్టీ 45, ఈడబ్ల్యూసీ 30, ఇక్కడ ఓబీసీ 162, పీడబ్ల్యూడి 24 వేకెన్సీ ఇచ్చాడు. అయితే పీడబ్ల్యూడి కూడా మళ్ళీ డీటెయిల్కి ఇచ్చాడు చూడండి. విహెచ్ 6, ఓహెచ్ 6, హెచ్హెచ్ 6, ఎండిఎం అండ్ ఐడి 6 జాబ్స్ అనేవి ఇచ్చాడు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి 21 జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం ఫస్ట్. మనం సెంటర్స్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. అండ్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి అన్నీ క్లియర్ అయిన తర్వాత పాస్ అయినట్టయితే అన్నింటిలో తర్వాత ఒక ట్రైనింగ్ ఉంటుంది మణిపాల్లో. సో ఈ ట్రైనింగ్లో అయ్యే ఖర్చు అంతా క్యాండిడేట్ మాత్రం పెట్టుకోవాలి. లోన్ రూపంలో వాళ్ళు మనకు అందిస్తారులేండి అమౌంట్ అనేది. సో 1 ఇయర్ తర్వాత ఈ అమౌంట్ అంతా మనమే తీర్చవలసి అంటే పే చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. సో సబ్జెక్ట్స్ ఏం చదవాలి ఇవన్నీ డీటెయిల్గా పీడిఎఫ్లు ఇచ్చాడు. సో ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అలానే ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను అప్లై చేసుకోవడానికి. సో మీరు అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?